పరిశ్రమలు రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చి సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా రెండు సార్లు నంబర్ వన్ గా నిలిచింది మనందరి ప్రభుత్వం. పారిశ్రామిక రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ జీఎంఆర్ సంస్థ అధినేత డాక్టర్ గ్రంథి మల్లికార్జునరావు గారిని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకోవడానికి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏవీ ప్లీజ్. నేల మీద నుంచి నింగికెగరడం ఎలాగో తన జీవితమే ఉదాహరణగా చూపించిన మహాపారిశ్రామికులు జిఎంఆర్. వినువీధుల్లో రెపరెపలాడే తెలుగువారి పారిశ్రామిక కీర్తి పతాక జిఎంఆర్. గ్రంథి మల్లికార్జునరావు అనేది ఈరోజు ఒక వ్యక్తి పేరు కాదు, అదొక బ్రాండ్, అదొక సంస్థ, ఒక వ్యవస్థ. శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నింగి వైపు దూసుకెళ్లిన ఒక అంతర్జాతీయ విమానం జిఎంఆర్. జనపనారతో మొదలై జ్యూట్ మిల్లులు, చక్కెర మిల్లులు, వైశ్యా బ్యాంక్ ఇలా అడుగుపెట్టిన ప్రతి చోట విజయం సాధించిన ఆయన ఇన్ఫ్రా రంగంలో అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తగా అవతరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ డెవలపర్స్ లో ఒకటైన జిఎంఆర్ భారతదేశంలో ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ విమానాశ్రయాల్ని నిర్వహిస్తోంది. వారెన్ బఫెట్ ని ఆదర్శంగా తీసుకున్న మల్లికార్జునరావు గారు 1540 కోట్ల విలువైన తమ వాటా ఆస్తులను వరలక్ష్మి ఫౌండేషన్ కు రాసిచ్చారు. పారిశ్రామికంగా తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన జిఎంఆర్ ని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకోవడానికి ముందుకొస్తున్నారు జిఎంఆర్ సంస్థ అధినేత డాక్టర్ గ్రంథి మల్లికార్జునరావు గారు. జిఎంఆర్ అధినేత